జీవితం ఒక పోరాటం. మనమందరము ఆ పోరాటంలో ఉన్నాం. అనేక సార్లు మనం ఈ పోరాటంలో ఓడిపోతున్నాం, చివరికి కృంగిపోతున్నాం, జీవితంతో రాజీ పడుతున్నాం. అయితే ప్రభువైన యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. బైబిల్ సహాయంతో విజయవంతమైన జీవితాన్ని గురించి బోధిస్తుంది విక్టరీ చర్చ్. విక్టరీ చర్చ్, హెల్పింగ్ పీపుల్ టు లీవ్ ఎ బెటర్ లైఫ్. ప్రియ యువతరమా, భారత భవిష్యత్ వారసులారా, ఈ దేశ గౌరవం, ఈ దేశ కీర్తి మీ ప్రవర్తన మీదనే ఆధారపడి ఉంది. ఈనాడు అనేక మంది యవనస్తులు ప్రేమ అనే విషయాన్ని తప్పుగా అర్థం చేసుకొని వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు, ఇతరుల జీవితాన్ని పాడు చేస్తున్నారు. ప్రేమ అంటే ఆకర్షణ కాదు, ప్రేమ అంటే స్వార్థము కాదు, ప్రేమ అంటే వ్యామోహము కాదు, ప్రేమ అంటే పైరూపాన్ని చూడటము కాదు, ప్రేమ అంటే కామము కాదు, ప్రేమ అంటే నటన కాదు, ప్రేమ అంటే బహుమతులు ఇవ్వడం కాదు, ప్రేమలో బలవంతం లేదు, ప్రేమ చిన్నపిల్లల ఆట కాదు, ప్రేమ అంటే చంపడం కాదు, ప్రేమలో ఈర్ష్య ఉండదు, ప్రేమ సహిస్తుంది, ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ సహాయము చేస్తుంది, ప్రేమ మెల్లగా పనిచేస్తుంది, ప్రేమ మర్యాదనిస్తుంది, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ అపకారాన్ని మనస్సులో ఉంచుకోదు. ప్రేమ అంటే ఓర్పు, ప్రేమ అంటే నమ్మకం, ప్రేమ అంటే త్యాగం, ప్రేమ అంటే గర్వం లేనిది, ప్రేమ శాశ్వతమైనది. ఈ సత్యాన్ని తెలియక అనేకులు ఈ మాయలో పడి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దయచేసి ఆలోచించండి, భారత భవిష్యత్తును మట్టిపాలు కానివ్వకండి. ఒక గురితో, ఒక లక్ష్యంతో ముందుకు సాగండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుటని యేసయ్య చెప్పాడు. ప్రేమకు నిజమైన అర్థాన్ని ఇస్తూ సిలువలో ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా చదుకుల ప్రేమను ఆయన సంపాదించగలిగాడు. కాబట్టి అందరినీ ప్రేమిద్దాం, అందరికీ మేలు చేద్దాం, దేశ అభివృద్ధికి తోడ్పడదాం. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. తర్వాత దేవుడు ఆత్మస్వరూపిగా మనలోనికి వచ్చి నివసించడం ప్రారంభిస్తారు. ఇంతకు ముందుకి ఇప్పటికీ మీరు వ్యత్యాసం, ప్రభు నమ్ముకోకముందు మీరు మీలో దేవుని ఆత్మ లేదు, ప్రభు నమ్మిన తర్వాత దేవుని ఆత్మ మీలోనికి వచ్చి నివసించడం ప్రారంభిస్తారు. ఇప్పుడు మీరు దేవుడు నివసిస్తున్నాడని బైబిల్ చెప్తుంది. అందుకని బైబిల్ చెప్తుంది మీరు దేవుడు నివసించు ఆలయమై ఉన్నారు. ఆలయం గుడి అంటే అర్థం ఏంటి? ఎక్కడైతే దేవుడు ఉంటాడో దాన్ని గుడి ఆలయంగా పిలుస్తాం. ఇప్పుడు బైబిల్ చెప్తుంది నిన్ను నన్ను బైబిల్ ఆలయం అని పిలుస్తుంది, గుడి అని పిలుస్తుంది. నువ్వే దేవుని ఆలయం. ఎందుకు నువ్వే దేవుని ఆలయం అంటే నీలోనే దేవుడు నివసిస్తున్నాడు. ఎప్పుడైనా మిమ్మల్ని అలా చూసుకున్నారా? నీనే దేవుని ఆలయం అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే నీలోనే దేవుడు నివసిస్తున్నాడు రక్షణ పొందిన తర్వాత. సో నీలో నివసిస్తున్న ఆ ఆత్మ యొక్క క్వాలిటీస్ గురించి ఈ వచనం మాట్లాడుతుంది. మీలో నివసిస్తున్న ఆత్మ యొక్క క్వాలిటీస్ ఏంటంటే, మొదటిది ఆత్మ శక్తి కలిగినది, రెండోది ఆత్మ ప్రేమ కలిగినది, తర్వాత ఆత్మ ఇంద్రియ నిగ్రహములను కలిగిన ఆత్మ. ఇందులో మూడో విషయాన్ని మాత్రం ఈరోజు నేను వివరిస్తాను. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ, అక్కడ మూడు అక్క రాసి ఉంది ఇంద్రియ నిగ్రహం అనే దాని మీద. కింద చూస్తే స్వస్థ బుద్ధి కలిగిన ఆత్మ. స్వస్థ బుద్ధి, స్వస్థ అంటే ఆరోగ్యం అని అర్థం, బుద్ధి అంటే ఆలోచన విధానం. సో స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైన ఆలోచన విధానం. సో మీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ యొక్క క్వాలిటీ ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆరోగ్యకరమైన ఆలోచన విధానాన్ని కలిగిన దేవుడు. మీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఆరోగ్యకరమైన ఆలోచనలు, పరిశుద్ధమైన ఆలోచనలు, నీతి కలిగిన ఆలోచనలు, న్యాయం కలిగిన ఆలోచనలు. ఎవరికి కీడు చేసే ఆలోచనలు కాదు, ఎవరిని నాశనం చేసే ఆలోచనలు కాదు, ఎవరి మీద పగదించుకునే ఆలోచనలు లేవు మీలో ఉన్న పరిశుద్ధాత్మకి. వింటున్నారా? అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నాడు. ఇప్పుడు మీరు ఆయనతో పాటు ఏకీభవించి జీవించాలి, మీరు ఆయనతో పాటు కలిసి జీవించాలి. ఆయన తోడుకోవాలని మనం తోడుకున్న ఆడించాడు, కానీ ఆయన మనం నివసిస్తున్నాడు, మనం ఆయన తగినట్టుగా జీవించాలి. ఉదాహరణకి మీరు చాలా మంచివాళ్ళు, చాలా నీతిమంతులు, మంచి పేరు తెచ్చుకొని బతికారు జీవితం సమాజంలో,
ఎవరి దగ్గర ఎవరికి ఏ హాని చేయలేదు, ఎవరి దగ్గర సాడి మాట చెప్పలేదు. మీకు మంచి పేరు మీ ఊర్లో, మీకు కొడుకు పుట్టాడు, వారు మీకు పూర్తిగా ఆపోజిట్ గా బతుకుతున్నాడు. మీరేం చేస్తారండి? నా బుద్ధిలో వచ్చినాయి కదా వాడికి అంటారా? లేదు, నేను చాలా ఎంత నీతిగా ఎంత న్యాయంగా ఊర్లో బతికితే వీడు నా పేరు నాశనం చేస్తాడని చెప్పేసి వాడిని పిలిచి బయట తీసి అటు ఇటు నాకు లాగించి, ఎలా ఇంతకాలం నేను నీతిగా న్యాయంగా బతికాను, నువ్వు నా పరుమతం తీసుకున్నావు కదా అని చెప్పేసి వాడికి బుద్ధి చెప్తాను. అంటే మీ కొడుకు మీలాగే జీవించాలని మీరు కోరతారు, మీ స్వభావంలో జీవించాలని కోరతారు, మీ మీకు మంచి పేరు తీసుకోవాలని కోరతారు. ఇప్పుడు బైబిల్ చెప్తుంది మనం దేవుని కుమారుడు, ఆయన మనలో నివసిస్తున్నాడు. ఆయన గుణం ఏంటని చెప్పారు? ఇప్పుడు స్వస్థ బుద్ధి కలిగిన గుణం, అంటే ఆరోగ్యకరమైన ఆలోచన విధానం. మనము కూడా ఎలాగో ఆలోచించాలని కోరుతున్నాం. మన ఆలోచన కూడా ఎలా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆలోచనలై ఉండాలి. అపవిత్రమైన ఆలోచనలు, కీడు చేసే ఆలోచనలు, నాశనం చేసే ఆలోచనలు, పాడు చేసే ఆలోచనలు మన మైండ్ లో ఉండడానికి వీల్లేదు. మన మైండ్ ఎలా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆలోచనలను ఇచ్చేటువంటి మైండ్ గా ఉండాలి. అంతేకాదు ఇంగ్లీష్ బైబుల్లో ఈ ఇంద్రియ నిగ్రహములు అనేటువంటి వాటికి ఇంగ్లీష్ బైబుల్ ఎలా రాస్తుంది అంటే సెల్ఫ్ కంట్రోల్ అని రాస్తుంది. ఎందుకని సెల్ఫ్ కంట్రోల్ అనే పేరు తెలుసు, ఆ మాట ఏమన్నా సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ అంటే స్వాధీనం అనట్టు, నిన్ను నీవు ఆధీనంలో ఉంచుకోవడం అని అర్థం. సెల్ఫ్ కంట్రోల్ అంటే నన్ను నేను ఆధీనంలో ఉంచుకోవడం, స్వాధీనం. ఇంద్రియ నిగ్రహములు, ఇంద్రియాలు అంటే మన శరీరంలో ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు. ఆ జ్ఞానేంద్రియాలు నిగ్రహంగా ఉండాలి. నిగ్రహం అంటే అర్థం ఏంటి? గతి తప్పకుండా, స్థితి తప్పకుండా ఆధీనంలో ఉండాలని అర్థం. సో ఇప్పుడు మీరు ఎలా ఉండాలని బైబిల్ పిలుస్తుందంటే, బైబిల్ చెప్తుందంటే మిమ్మల్ని మీరు కంట్రోల్లో ఉంచుకునే వారిలాగా ఉండాలి. కంట్రోల్ తప్పే వారిలాగా మీరు ఉండడానికి వీలేదు. ఎలా కంట్రోల్ తప్పడం? నీ ఆలోచనలను కంట్రోల్ తప్పకూడదు. ఫస్ట్ ఉదాహరణకి చూడండి, మీరు బయటకు వెళ్తారు, మీకు కొంచెం డ్రింక్ అలవాటు ఉంది, సహజంగా రోజు తాగదు కానీ అలవాటు ఉంది అనుకోండి. అలా బయటకు వెళ్తారు, తాగాలని వెళ్ళరు, తాగకుండా ఇంటికి రావాలని వెళ్తారు. కానీ దాంట్లో ఎవరు కలుస్తారు, దాంట్లో అది సమాధానం కలిసి రా అని చూశారు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే పదంపా అనుకో, అంటే నువ్వేం చేస్తున్నావు, నిన్ను నువ్వు కంట్రోల్ తప్పుతున్నావు. అతను చెప్పిన దానికి నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు ఎలా వెళ్ళావు బయటికి? తాగకుండా ఇంటికి రావాలని వెళ్ళావు. ఇప్పుడు అతను పిలిచాడుతున్నావు అంటే కంట్రోల్ తప్పుతున్నావు. హలో, నీలో ఉన్న పరిశుద్ధాత్మ కంట్రోల్ తప్పేటువంటి వాడు కాదు. ఇప్పుడు ఆయన కుమారుడు అని నీవు కంట్రోల్ తప్పడానికి వీళ్ళు ఉదాహరణకి షాపింగ్కి వెళ్తారు, బట్టల షాప్కి వెళ్ళి ఒక 1500లో బట్టలు తెచ్చుకోవాలని వెళ్తారు. మన హెల్త్లోనే ఆ కొట్టువాడు ఏం చేస్తారంటే 5000 రూపాయలు వస్తుంది తీసిపోయి చూపిస్తుంటాడు. మీరేమంటారు? భలే ఉంది రేపు అంట అని చెప్పేసి 1500లో వద్దాం అనుకున్నా కదా, అసలు ఇప్పుడు జోబులు ఎంత ఉన్నాయని దాని గురించి ఆలోచిస్తాను. అంటే మొత్తం ఎంతనే ఆలోచిస్తాం, అంటే మొత్తం పెట్టి తెచ్చుకోవడానికి ఆలోచిస్తాడు. 1500 మీరు బడ్జెట్ లెక్కేసుకున్నారు, 1500 దీనికి, 1500 దానికి, 1000 దీనికి, 2000 దానికి అని చెప్పేసి లెక్కేస్తున్నారు. ఆ డబ్బులు జోబులో ఉన్నాయి. షాపులో బట్టలు చూసిన తర్వాత బట్టలు మనల్ని ఆకర్షించేసరికి కంట్రోల్ తప్పుతారు. 1500 పెట్టేదాకా 5000 పెట్టారు, కంట్రోల్ లేదు. కంట్రోల్ తప్పేవని అర్థం ఆల్రెడీ. నువ్వు 1500 కొరకు వెళ్ళావు కదా, 1500 చూపించు అని చెప్పాడు. 1500 కొనండి. ఆమె అంటే నువ్వు ఏ విషయం కోసం వెళ్ళావో అదే తీసుకోవాలి. అప్పుడు నీ మైండ్ ఆలోచన కరెక్ట్ గా ఉందని అర్థం. నీ ఆలోచన ఒక వ్యక్తి గురించి ఎలా ఉండాలంటే అతనితో నీ గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అతను అలాంటి నేను కూడా అలాగే ప్రవర్తించడం ఎందుకు అని నీ మైండ్ నువ్వు కంట్రోల్ పెట్టుకోవచ్చు. కానీ అతను గొడవకు వచ్చేసరికి నన్ను అంటావా ఏమంటారా అని చెప్పేసి నేను కూడా గొడవపోదు. గొడవలు జరిగే దగ్గర, కొట్లాడడం జరిగే దగ్గర ఏం జరుగుతుంది దానికంటే కంట్రోల్ తప్పుతున్నాడు అంతే. అక్కడ దేవుడు మనకు కంట్రోల్ తప్పే ఆత్మనివ్వలేదు, కంట్రోల్లో ఉండే ఆత్మనిచ్చాడు. ఎందుకంటే నీలో ఆత్మ నివసిస్తున్నాడు, నీలో నివసిస్తున్న దేవుడు నిన్ను కంట్రోల్లో ఉంచగలిగిన దేవుడు. నేను ఇది చెయ్యను అనుకుంటే నువ్వు చేయకుండా ఉండగలుగుతావు, నేను ఇదే చేస్తానంటే అదే చేయగలుగుతావు. నీకు అలాంటి ఆత్మ దేవుడిచ్చాడు. అవునా? మైండ్ విషయంలో కంట్రోల్లో ఉండాలి, మాట విషయంలోనూ కంట్రోల్లో ఉండాలి. ఒక రోజు హాలేలో అలా మార్కెట్లో వెళ్తున్నాయి, ఒక ఆమె చెప్పు తీసి వాళ్ళ నేను అటు ఇటు అటు ఇటు అటు బాధపడుతుంది చెప్పలు.
ఈ లోపల ఇరుగుమల అక్కడ ఉన్న నలుగురు రైతులు వచ్చారు, వాడిని కట్టేసేస్తాం మనకి. ఒక మంచి ఆయన బాబు పోయి ఎలా ఎందుకు తమ తింటావు, తప్పైనా నువ్వెవడా నాకు చెప్పడానికి, తను తింటూనే నువ్వెవడా అన్నాడు. మాట మంచి మాట చెప్పడానికి అంటే ఇప్పుడు తను దేని తింటాడు చెప్పండి, నోటి దూర నోరు కంట్రోల్ అవ్వడమే ఉండదు, నోటికి వచ్చింది మొత్తం వదిలేస్తాడు, వస్తుండే కదా మాట వదిలేస్తాడు బయట. ఇప్పుడు ఎందుకురా తమ తింటావు అన్నాడు కూడా చెప్పి తీసుకుపెట్టాడు, వాడిని కాపాడడానికి కూడా నేను పెట్టొచ్చాను. కారణం కొంతమంది తను తినేదే నోటి మాటతో, నోటి దుష్టతనంతో తను తింటాడు. హలో వింటున్నారా, దేవుడు అలాంటి ఆత్మను నీకు ఇవ్వలేదు. నీకు ఎలాంటి ఆత్మ ఇచ్చాడంటే ఇంద్రియ నిగ్రహం లేని ఆత్మను ఇచ్చాడు. నిన్ను కంట్రోల్ ఉంచుకోగలుగుతావు, నీ నోటిని అదుపులో పెట్టుకోగలుగుతావు. నేను ఇలా మాట్లాడాను అనవసరంగా అని ఒక నిర్ణయం తీసుకుంటే నువ్వు అలా ఉండగలుగుతావు, ఎందుకంటే అలాంటి ఆత్మని దేవుడు నీకు ఇచ్చాడు. అనవసరంగా నోరు తెరిచి అనిపిస్తుంది దేవుడు వీడికి నోరు ఏమైనా బాగుండేది అనిపిస్తుంది, ఎందుకంటే నోటితోనే చెడైపోతాం, నోటితోనే అందరికి ఎండ్ అవుతారు, నోరే నాశనం చేస్తారు. వాళ్ళు అంటారు నేను మంచి అంటే ఎవరు అర్థం చేసుకుంటాడు అంటారు. నీ లోపల ఏముంది ఎవరు తెలుసు, నువ్వు మాట్లాడదు కదా తెలిసేది. అంటున్నారా, కాబట్టి నీ నోటి కంట్రోల్ చేసుకుంటే నీ బతుకును నువ్వు కాపాడుకున్నట్టే. వింటున్నారా, భర్త లాగా వినండి నోటిని కంట్రోల్ చేసుకోండి, భార్య లాగా వినండి నోటిని కంట్రోల్ చేసుకోండి, మీ కుటుంబం బాగుంటుంది, ఊర్లో మీ పేరు బాగుంటుంది, మీ మీ ఇంటిని మీరు బాగు చేసుకోగలుగుతారు, మీ ఇరుగు పొరుగు వాళ్ళతో మీరు మంచి పేరు సంపాదించగలుగుతారు. నోటిలోనే కంట్రోల్ చేసుకుంటే లోపల కుళ్ళి చాలండి, నోట్లో మాత్రం అది అడగండి. అంటే నేను నిజంగా సార్ గురుకుంటుంది చెప్పేసి అనట్లేదు, నోట్లోంచి ఒకటి ఆ మాట వింటున్నాను, నోరు అగ్ని లాంటిదని బైబుల్ చెప్తుంది, నోటి మాట అగ్ని లాంటిది, కాల్చిచ్చు లాంటిది అంట, అడవుని తగలబెట్టింది చిన్న నిప్పు. అలాగే నీ నోటి మాట నీ ఇంటిని నాశనం చేస్తుంది. అనేక మంది భార్యలు ఇంట్లో భర్తతో వేధింపులో గురి కావడానికి వారి నోరే కారణం, అనేక మంది భర్తలు వారి భార్యని రాక్షసులాగా చూడడానికి కారణం ఏంటంటే వారి నోరే కారణం. మనుషులు మనుషులు కావచ్చు, నో ఏది ప్రశ్న అంటే ఊరికినా ఇప్పుడే చెప్పింది అండ్ లోపల మంచి మనసే ఉంటుంది అని నేను ఎప్పుడూ నీకే మొగ్గు సాలేదు. హలో నోరే ప్రతి గొడవ ప్రతి కొట్లాట ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మాటతోనే స్టార్ట్ అవుతుంది. వింటున్నారా, అప్పుడు ఆ మాటను కొంచెం అందులో పెడితే ఆ గొడవను ఆపేసింది. హలో నోరు తెలిసి మాట్లాడే ముందు ఒక పెద్ద యుద్ధాన్ని ఆలోచన పూరించుకోండి, నేను మాట్లాడితే యుద్ధమే జరుగుతుందని ఆలోచన పెట్టి కొంచెం నోరు షట్ అప్ చేసుకో. హల్లెలూయా, నోరు నేను కాపాడుతుంది, నోరు నేను నాశనం చేస్తుంది. నోరు ఒక్కోసారి ఒక్కోసారి అన్ని తెలిసినా ఒకసారి చాలా జ్ఞానం ఒకసారి కంట్రోల్ చేసుకోవాలి. నోరు అదుపులో పెట్టుకోకపోతే క్షమించలేని మనస్తత్వం ఆ మనస్తత్వం నీలో ఉంటే అప్పుడు నీ శరీరం మీద ప్రభావం చూపుతుంది, నీ విశ్వాసం పనిచేసే అవకాశమే ఉండదు. చూడండి, నోటిని అదుపులో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నోటిని అదుపులో పెట్టుకుంటే నేను నువ్వు కాపాడుకుంటావు, నీ కుటుంబాన్ని కాపాడగలుగుతావు, నీ సమాజంలో నీ మంచి పేరుని సంపాదించగలుగుతావు. పక్కన చెప్పండి నోరు జాగ్రత్త. చాలా మంది అంటారు ఇల్లు జాగ్రత్త, ఇల్లు కాదు నోరు జాగ్రత్త చేసుకుంటే ఇల్లు ఆటోమేటిక్గా జాగ్రత్త అయిపోతుంది. నోటిని కంట్రోల్ పెట్టుకోవడం అనే అది కూడా అలాంటి ఆత్మ మనకి ఇవ్వబడింది, మనలో దేవుని ఆత్మ నివసిస్తుంది. ఆ ఆత్మ సెల్ఫ్ కంట్రోల్ చేసేటువంటి ఆత్మ, మనం కంట్రోల్ ఉండగలుగుతాం. నేను కంట్రోల్ ఉండలేదని అనకూడదు, కంట్రోల్ ఉండగలుగుతాం, నీ నోటిని అదుపు చేయగలుగుతాం. ఇంకోటి మూడో విషయం, సో నీ మైండ్ నీ ఆలోచనలు కంట్రోల్లో పెట్టుకోవాలి, రెండోది నీ మాటలు నీ కంట్రోల్లో పెట్టుకోవాలి, మూడోది నీ క్రియలు కంట్రోల్లో పెట్టుకోవాలి. నీ క్రియ నువ్వు చేసే పనులు అవి కూడా కంట్రోల్ ఉండాలి, అవి వాటి ద్వారా కూడా నువ్వు ఇతరులకు ఇబ్బంది కలిగజేసే వ్యక్తిగా ఉండడానికి వీలు. సో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే లాస్ట్కి క్షమించలేని స్థితికి దారితీస్తాయి. అదుపు తప్పి ఆలోచించడం, అదుపు తప్పి మాట్లాడడం, అదుపు తప్పి పనులు చేయడం, ఇవన్నీ లాస్ట్కి ఏం చేస్తాయంటే నేను ఇంతే ఇక్కడే ఉంటా ఏం చేస్తాం అనే స్థితికి దారితీస్తాయి, నేను క్షమించలేని వ్యక్తిగా మార్చేస్తాను. ఇవన్నీ కలిసి నేను కఠినమైన మొండి మనిషిలాగా మార్చేస్తాను.
కాబట్టి మీ ఆలోచన ఒకసారి ఆలోచించండి, ఎట్లా ఆలోచిస్తున్నారు? ఒకసారి నోటి మాటలు ఎట్లా వస్తుంది ఆలోచించండి. ఒక్కోసారి మీ క్రియలు ఎట్లా ఉన్నాయో ఆలోచించండి. అవే మిమ్మల్ని భవిష్యత్ పాడు చేసుకోవచ్చు. నీ నోటిని కంట్రోల్ చేసుకుంటే నీ జీవితాన్ని కంట్రోల్ చేస్తాను. ఆమె ఉదాహరణకి పొద్దున్నే ఈ భర్త ఏదో పనిలో పని హడలు బయట, ఏ భర్త కూడా భార్యని కావాలని ఏదో రాసి రంపాలు పెట్టాలని ఏదో చేయాలని ఏ భర్త కూడా పోయేటప్పుడు ఏదన్నా పొద్దున్నే అంటాడంటే ఏదో ఒక మాట అంటాడు. ఇక ఆ మాట పట్టుకుంటే వెళ్ళి వెళ్ళిపోతాడు, మాటలు వెళ్ళిపోతాడు. సాయంత్రం పనులన్నీ చూసుకుని అడవిడికి ఇంటికి వస్తాడు. ఈమె అది గుర్తుపెట్టుకుని ఉంటుంది, పొద్దున అనిపోయే మాట అని అన్నాడుగా రాణి. ఆయన నేను తేలాలి ఈరోజు సాయంత్రం ఇంటికి వస్తాడు, ఏమా కొంచెం నీళ్ళు పెట్టు, అప్పుడు మాట్లాడు. ఏమా కొంచెం ఛాయ్ పెట్టి, అప్పుడు మాట్లాడు. అన్నమైనా అప్పుడు మాట్లాడు, కూర అయినా మాట్లాడు. ఎందుకే మా మాట పెట్టుకో ఉన్నావు అంటాడు ఇక లాస్ట్. ఎందుకు నీకు తెలియదా? మళ్ళీ సార్ సాయంత్రం కూడా అదే ఫాస్ట్ గారు మా ఇంట్లో మొత్తం మీరు చూసిన సినిమా మీరు చూసినట్టే ఉంది అన్నదాన్ని అందరిలో జరిగేది ఇదే. కాబట్టి నేను చెప్తున్నాను, నీ నోటిని కొంచెం షటప్ చేసుకోగలిగితే, నోటిని కొంచెం అదుపులో చేసుకుంటే పెద్ద యుద్ధం జరిగే పరిస్థితిని ఆపేస్తాం. అమే హల్లెలూయా. సరే ఇంకొంచెం ముందు కదా, త్వరగా ముగిస్తాను, టైం అయిపోయినప్పుడు ఒక వచ్చిన డ్రైవ్ కూడా చదువుతాను. సంకేతం 12 వచ్చాయి, 12:1. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేది కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరుడు అతనికి విరోధముగా మాట్లాడేది. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. చాలండి, ఇక్కడ మోషే అహరుడు మిర్యాము ఇదంతా కూడా ఒకే ఫ్యామిలీ. మిర్యాము అతని అక్క, అహరుడు అతని అన్న, మోషే అన్న. సో ఈ మోషే తను పెళ్లి చేసుకున్న భార్య వేరే ప్రాంతం నుంచి తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. అని వేరే ప్రాంతం స్త్రీ, కుటుంబాలకు సంబంధించిన, బంధువులకు సంబంధించిన స్త్రీ కాదు. మోషే చాలా గౌరవం ఈ సమాజంలో, ఆటోమేటిక్గా మోషే భార్యను కూడా గౌరవిస్తాడు. ఈ అహరుడికి ఈ మిర్యాముకి అంటే అక్కడికి అన్నకి అది నచ్చలేదు. ఏమైంది, ఎక్కడి నుంచో వచ్చి మన ఇంట్లో నచ్చడం చేస్తుంది, ఈమె చేసేసం మన ఇంట్లో కొంతమంది అక్కలకు పడదు చూడండి, కోడలంటే కొంతమంది బయట నుంచి వచ్చి మన ఇంట్లో సంబంధం ఏర్పాటు చేసుకుంటారు చూసారా, వాళ్ళతో పడదు చూడండి. కొంతమంది కోడలకు అక్కడే పడదు, ఈమెది పెద్దదానికి మాతో చెప్తుంది, ఏది ఈమె పెద్దదానికి మాతో ఇంత సలహా చెప్తుంది. ప్రతి విషయంలో బయట నుంచి వచ్చిన వ్యక్తితో కొన్ని సమస్యలు ఉంటాయి. ఉమ్మడి కుటుంబంలో అలాంటి కుటుంబాలలో ఈ మోష కుటుంబంలో కూడా సమస్య వచ్చింది. మిర్యాము అహరుడు ఇద్దరు కూడా వ్యతిరేకంగా మాట్లాడతారు. ఏం మోషే పెద్ద గొప్పడా, మోషే నా దేవుని సేవకుడు, మేం కాదా అని చెప్పేసి మోషేని తక్కువ చేసి మోషేని అగౌరవపరిచి మాట్లాడుతున్నారు ఈ ఇద్దరు కలిసి. అయితే బైబిల్ చెప్తుంది యెహోవా ఆ మాట వినెను. యెహోవా ఆ మాట దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డటువంటి ఒక వ్యక్తికి విరోధంగా మాట్లాడే ఆ మాటల్ని దేవుడే వింటాడంటే సాక్ష్యం. మీకు విరోధం ఎవరో మాట్లాడుతున్నారా? మీ మీద అనవసరమైన విషయాలు మాట్లాడుకుంటున్నారా? మీ ముఖం మీద వచ్చి మాట్లాడుతున్నారా? నేను చెప్తున్నాను, దేవుడు దాన్ని వింటున్నాడా? కాబట్టి మీరు పోవద్దు యుద్ధానికి. ఏందే ఏమవుతాం ఏం కాదు మళ్ళీ 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 మళ్ళా అని పోకూడదు. ఎందుకంటే దేవుడు వింటున్నాడు ఆ మాటని. దేవుడు నీ తరపున విన్నప్పుడు నీ తరపున ఆయన పోరాటం చేస్తాడు, నీ తరపున ఆయన యుద్ధం చేస్తాడు, నీకు న్యాయం జరిగినట్టు ఆయన చూసుకుంటాడు. నువ్వు పోకూడదు. ఏదో అనమాట, ఏదో అనమాట, పక్కకి రావటం ఎదురుకి రావటం, వీళ్ళు కావాలనే దాన్ని గుంజుతారు పోయి. లేదు, మీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా మీరు దాని గురించి సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యెహోవా ఆ మాట వినండి. చెప్పండి ఒకసారి, యెహోవా మాట వినండి. ఎందుకంటే నువ్వు సాధారణమైన వ్యక్తిగా దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ వ్యక్తి, నువ్వు దేవునికి చాలా ముఖ్యం. అలాంటప్పుడు నీకు విరోధంగా ఎవరైనా మాట్లాడుతుంటే దేవుడు అలాగే చూసి చూడటట్టుగా పట్టించుకున్న దేవుడు కానే కాదు, ఆయన వింటున్నాడు ప్రతిదీ కూడా. చెప్పండి, ఆయన వింటున్నాడు. సరే తర్వాత 35:5. యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారా నిలిచి అహరోను మిర్యామును పిలిచను. వాళ్ళిద్దరు పిలిచాడు దేవుడు.
వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి మేము ప్రవక్త ఉండినట్ల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడును. నా సేవకుడైన మోషే అతి వాడు కాదు, అతను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. దేవుడు దిగి వచ్చాడంట ఈ విషయం గురించి తెలుసుకోవడానికి. దేవుడే ఇన్వాల్వ్ అయ్యాడు, దేవుడే కలుగు చేస్తున్నాడు. హలో, ఈ మాట మీకు అర్థం కావాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు దేవుడికి దేవుడిని ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలకు విరోధంగా మాట్లాడినటువంటి ఆ మాటల విషయంలో న్యాయము తీర్చడానికి దేవుడే కలుగు చేస్తున్నాడు. ఇక్కడ దేవుడు అక్కడికి దిగి వచ్చి అహరోనుని మిర్యామునిద్దరిని పిలిపించాడు. దేవుడు రండి, మీరు నిజంగా మోషే కంటే గొప్ప వాళ్ళు అయితే నేను మీతోనే మాట్లాడేవాడు కదా, మోషతో మాట్లాడేవాడు కదా, ఎందుకంటే మోషే మీ తర్వాత వాడు, మీరే ఫస్ట్, మీతోనే నేను మాట్లాడుతాను. కానీ నేను మోషతో మాట్లాడాను ఎందుకంటే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆమేన్. ఈరోజు దేవుడు మీ గురించి ఆ మాట చెప్పవచ్చా? దేవుడు ఈరోజు మీ గురించి ఆ సాక్షి ఇవ్వచ్చా? పలానామే నిజమైన విశ్వాసం, పలానా అతను తన నమ్మకమైన వ్యక్తి, అతను ఈ మాటలు మాట్లాడేవాడు కాదు, అతను ఇలా గొడవలు వెళ్ళేవాడు కాదు, అతను ఇలా పంచాయతీలు చేసేటువంటి వాడు కాదు, అతను మనుషుల మీద దుర్మార్గ ఆలోచనలు చేసేవాడు కాదు అని దేవుడే చెప్తాడు మీ గురించి. ఆమేన్. సో దేవుడు చెప్తున్నాడు అతను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆ మాట చెప్పిన తర్వాత మనం పదో వచనం చూడండి. మేఘము ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడదు. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడింది. మిర్యాము తన మరదల గురించి మాట్లాడిన ఆ మాటను బట్టి ఆమెకి ఆ మీదకి వచ్చిన శిక్ష ఎలాంటంటే కుష్టి రోగం ఆమెకి స్టార్ట్ అయ్యిందంట అప్పటి నుంచి. తర్వాత చూడండి పదకొండు వచనం. అహరోను, అయ్యో నా ప్రభు, మేము అవివేకులము, పాపులమై మేము చేసిన ఈ పాపం మా మీద మోపవద్దు. అప్పుడు గుర్తొచ్చింది మనం తప్పు మాట్లాడాం అంటే. అందుకే నేను అన్నాను, దేవుడు మనకి ఎలాంటి ఆత్మను ఇచ్చాడంటే సెల్ఫ్ కంట్రోల్ ఆత్మను ఇచ్చాడు. నోటిని ఇష్టం వచ్చినట్టు వాడే పరిస్థితి లేదు. వీళ్ళు నోటిని వదిలేశారు. ఆ మోషే పెద్ద అదారిగా, మోషే భార్య పెద్ద అదారిగా అన్నారు. అనవసరంగా సమస్యలు ఎదుర్కొన్నారు వీళ్ళు. సో తప్పు చేసాం ప్రభు, మమ్మల్ని క్షమించండి అని మళ్ళీ దేవుడి దగ్గర వాళ్ళు ప్రార్థన చేశారు. పదమూడు వచనంలో ఒక ఆసక్తికరమైన మాట కనబడుతుంది. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టారు. హల్లెలూయా. మోషే క్యారెక్టర్ గురించి చూడండి. నన్ను అంటారా, నా భార్యను అంటారా, సరిపోయిందా ఇప్పుడు గుర్తొచ్చినా అని అనట్లేదు మోషే. ఏమంటాడండి, ప్రభువా నా అక్కను బాగు చేయి, నా అక్కకు స్వస్థత లేవు అని చెప్పేసి విజ్ఞాపన చేస్తున్నాడు ఆమె కోసం. మరొక మాటలో ఆమెను మోషే క్షమించారు ఆమె మాట్లాడిన మాట. వింటున్నారా, వింటున్నారని చెప్పేది అంత మాట అన్నా కూడా ఆమెను క్షమించారు మోషే. అందుకనే దేవుడు చెప్పాడు ఇతరులు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని చెప్పేసి. ఈరోజు నేను అడుగుతున్నా, మీరు క్షమిస్తున్నారా? మీ భార్యను క్షమించగలుగుతున్నారా? మీ భర్తను మీరు క్షమించగలుగుతున్నారా? మీ పిల్లల్ని క్షమించగలుగుతున్నారా? మీ అన్నను, మీ తమ్ముడిని, మీ చెల్లెల్ని మీరు క్షమించగలుగుతున్నారా? మీ ఇరుగు పొరుగువారిని క్షమించగలుగుతున్నారా? దేవుడి దగ్గర ఇక్కడ నాకు నమ్మకమైన వ్యక్తి అని దేవుడు చెప్పగలిగే విధంగా మీరు జీవిస్తున్నారా? ఈ వ్యక్తిత్వం లేకుండా విశ్వాసంలో నేను వీరుణ్ణి, నాకు అంత విశ్వాసం, ఇంత విశ్వాసం, నేను కొండలు పూజ చేస్తాను అంటే దేవుడు పిచ్చివాడుగానే కాదు. నీ క్యారెక్టర్ ముఖ్యం, నువ్వు క్షమించే గుణం కలిగిన చాలా ముఖ్యం. ఇది మొదలుకొని నేను చెప్తున్నాను, ఈ చర్చిలో ఎవరు కూడా రోడ్డును పడి కొట్టుకునే పరిస్థితి, కోర్టులకు పోలీస్ స్టేషన్కి దెబ్బలు తగిలి రక్తం కాలే పరిస్థితుల్లోకి వెళ్ళేటువంటి స్థితి ఎవరు తెలుసుకోకూడదు, ఎవరు ఆ స్థితికి రాకూడదు. క్షమించే వారై పౌరుషం అందరికీ ఉంటుంది. మీరు అనొచ్చు మరి మనం తగ్గి ఉంటే అంట మాస్టర్ గారు, మనం గమ్ముంటే ఇంకా చేతగా ఉంటారు మాస్టర్ గారు, మనం మౌనంగా ఉంటే మన పరిగణం అవుతాం మాస్టర్ గారు అంటారు కదా. ఒక మాట చదివి ముగిస్తారు, అలా అనుకునే వాళ్ళకి ఒక మాట చదువుతారు. సామెత గ్రంథం 25 వచ్చాయి. ఇది ఒక మాట చదువు ముగిస్తాం. సామెత త్వర త్వరగా చూడండి, 25 వచ్చాయి. 25 సామెతం 27-28 వచ్చినాము నేను చదువుతాను. సారీ 21. నీ పగవాడు ఆకలి కొని ఎడల వానికి భోజనం పెట్టుము, తప్పి కొని ఎడల వానికి దాహము ఇమ్ము. అంటే ఎవరి మీద అయితే నువ్వు కోపంగా ఉన్నావు, ఎవరైతే నీ కీడు చేసే వాళ్ళు ఉన్నారు, వారిని దగ్గరికి భోజనం కోసం వస్తే వారికి భోజనము పెట్టు, దాహం కోసం వస్తే దాహము తీర్చు. 12 వచ్చింది.
అట్లు చేయడం చేత అట్లు అంటే అంటున్నాడు కాదు. అలా చేయడం చేత వాడి తల మీద నిప్పులు గుప్పగా పోయి అందుకు యెహోవా అందుకు నీకు ప్రతిఫలము ఇచ్చు. హల్లెలూయా. నువ్వు క్షమించడం వల్ల ఉపయోగం ఏంటో చూపిస్తున్నాను. అలా క్షమించినప్పుడు అతను చేసిన కీడుకు నువ్వు కీడు చేయకుండా, అలా కీడు చేసిన నువ్వు నేను చేసినప్పుడు అంట నువ్వు ఏం చేస్తున్నావు వాళ్ళ మాటలో, అతను అతని నెత్తి మీద నువ్వు నిప్పులు పోస్తున్నావు అంట నువ్వు మేలు చేయడం. అది ఎవరు కనిపిస్తుంది? అతను కనిపిస్తుందరే, ఈ మనిషికి నేను ఇంత కీడు చేశాను, నాకు అన్నం పెట్టాడు, నాకు నీళ్లు ఇచ్చాడు అని చెప్పేసి అతను పశ్చాత్తాపానికి గురవుతాడు. నెత్తి మీద నిప్పులు పోసినట్టుగా ఉంటుందంట అతనికి మంచి నీళ్ళు ఇచ్చినప్పుడు. హలో, యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడంట నువ్వు అలా చేసినప్పుడు. ఆమే చెప్పండి. గొడవ పెట్టుకొని కోర్టులోకి వెళ్ళి ఆ కోర్టులో తేలగా కేసు, తేలగా సంవత్సరాలు నెలలు పోయి సంతకాలు పెట్టి డబ్బులన్నా తీర్చుకొని అట్లా పొద తీర్చుకోవడం కావాలా? వాడు కీడు చేసిన అతనికి నువ్వు కీడు చేయకుండా మేలు ఆశిస్తావా? ముందుకు వెళ్ళినప్పుడు అతనికే ఈ మనిషిలోకి అవసరం పోయా, నేను ఏం ఉపయోగం పోవడం వల్ల అని అనిపించే స్థితి, అతని నెత్తి మీద నిప్పులు పోసిన స్థితి నీకు రావాలని అలా నువ్వు కోరుకుంటున్నావు. యెహోవా నీకు ప్రతిఫలం ఇవ్వాలని కోరుకుంటున్నావు. నువ్వే తెలుసుకో ఈరోజు రెండే మార్గాలు, కీడు ద్వారా వెళ్ళి జయాన్ని సాధించడం, మేలు ద్వారా వెళ్ళి జయాన్ని సాధించడం. కీడు ద్వారా జయం ఎప్పుడు రాదు, మేలు ద్వారానే జయము వస్తుంది. కాబట్టి ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నాను ఈరోజున, క్షమించేటువంటి ఆ వ్యక్తిత్వం అనేది నీ ప్రార్థనను ఫాస్ట్గా తీసుకెళ్ళిపో. సైకిల్ మీద వెళ్ళవచ్చు, బండి మీద వెళ్ళిపోవచ్చు, కారులో కూడా వెళ్ళిపోవచ్చు. కానీ కారులో వెళ్ళేటువంటి ఆ జర్నీ చాలా తొందరగా వెళ్ళిపోదు. క్షమించడం కూడా అలా తొందరగా వెళ్ళిపోదు. మనం అనుకున్న దానికి తొందరగా వెళ్ళిపోదు. దేవుడి కార్యాలు తొందరగా జరిగిపోతాయి క్షమించడం. ఆమే బయట చేసేటప్పుడు రండి విక్టరీ చర్చ్ మా మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు రైల్వే స్టేషన్ రోడ్, రవీంద్రనగర్, మిర్యాలగూడలో. మరియు మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు రైల్వే స్టేషన్ రోడ్, చిల్లాపురంలో. మీ ప్రార్థన అవసరాలకై సంప్రదించండి 9949834246 మరియు 9703704849. రండి మనం కలిసి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.